ఏయ్ పిల్ల మాపడికి వస్తావా ఏ పగల కాలి లేదా ఏరిందా దువెన్ లోపల పెట్ షేక్స్పియర్ పోయట్రీ ఇస్తావా పాపా షేక్స్పియర్ నవల ఉంది బాబు ఎక్స్‌పీరియన్స్ ఉందిలే పాపకి తెలియదులేరా ఎవరో బంగారలక్ష్మి గారా తెల్కడడకం కూడా ఏమైంది సార్ వార్నింగ్ అక్కడ అడుగు అక్కడ చెప్తాడు జ్యోతిష సామ్రాట్టు నేను నా జోష్యం ఎప్పుడు తప్పు కాదమ్మా నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో రుతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా ఆ అవుతుంది అవుతుంది కల్పనారాయ ఓకే అవుతుంది ఆ రేకిదే మార్నింగ్ షో చెక్కేసి ఉంటుంది నీకు పవన్ కళ్యాణ్ లైన్ లోకి వచ్చేస్తాడు రుతిక్ నాకు దక్కడా అవుతాడమ్మా అవుతాడు ఆ అమ్మాయి తర్వాత నీకే ఓకే అవుతాడు అడి చూడు అడి కోతలు కోతలేంటి చేతిరేకలు చూసి జోషన్ చెప్తుంటే నోరు మూస్తావా చేతిరేకల్ని బట్టి కాదే మన చేతల్ని బట్టి ఉంటుందే భవిష్యత్తు చూడు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుంటుంది అప్పుడు ఏర్పడే ముడతలేనే ఈ గీతలు తలరాతలు కావు 1 మినిట్ రండి అమ్మా రండి జాతకం చెబుతారు వస్తున్నా వస్తున్నా నీ జాతకం తెలుస్తా పట్టుకో చెప్పు ఈ రాయి నీ నెత్తి మీద పడుతుందా లేదా పవన్ బలేగా కరోడ్పతిలో 4 ఛాన్సెస్ ఇక్కడ రెండే ఏ పడుతుంది బి పడదు దీనికి ఏదో ఒకటి చెప్పు పడే లిటిగేషన్ పెట్టావే పడుతుంది అంటే పక్కన పడేస్తాం నా జోష్యం తప్పని అందరూ కొట్టి చంపేస్తారు పడదు అంటే పడేస్తాం నా నెత్తి పగిలి చచ్చిరుకుంటాను ఎలా చెప్పినా పలైపోతానే చూసారా నెక్స్ట్ మినిట్ లో నెత్తి మీద పడబోయే రాయి గురించే చెప్పలేని వాడు మీ భవిష్యత్తు గురించి ఎలా చెప్తాడు ఆలోచించండి ఫెంటాస్టిక్ ఈ రోజు నుంచి మా బ్యాచ్ మొత్తం ని ఫ్యాన్స్ అయిపోయాం రియల్లీ యు ఆర్ ఏ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us థాంక్యూ వెల్కమ్ రే వీడు ఎవడో నీ కాంపిటీషన్ వచ్చేలా ఉన్నాడురా ఏడ్చాడు క్రాంతి నాదిరా ఈ స్పైగాడి ఫైనల్ రిపోర్టర్ అని దాని లైన్ లో పెట్టేస్తా అయినా బెదరో క్రాంతి మాత్రం పెట్టపెట్టుకనే చేసిందిరా చా చేసుకుంటే దాన్నే చేసుకుంటా ఐ లవ్ క్రాంతి ఐ లవ్ వెరీ మచ్ క్రాంతి శంకరం నాన్న మూల శంకరం కన్న కళ్ళు జలగని కళ్ళు తెరువమ్మా నేను ఇంక తట్టుకోలేకపోతున్నారా నా గౌలి గుడిసిందని పిల్లాడేసి వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తా మరి మేము నేను అలా అమెరికాలో ల్యాండ్ అయిపోగానే మీకు ఇలా ఇండియాకి విసాలు ఇచ్చేస్తారా థ్యాంక్ యూ సార్ ఓకే తప్పకుండా అలాగే సార్ ఉంటాను దెబ్బకు తట్టుకోలేకపోతున్నారా బాబు యువరత్న బాలకృష్ణ రాత్రికి లంచ్ కిరమని 3 సార్లు ఫోన్ చేశాడు రా కూర్చో థాంక్యూ అబ్బా చంపుతారా రే లంచులు రాత్రులు ఉండవు చెవులో పువ్వు పెడతావా ఏదన్నా ఐడియా ఎవరా ఎంత ట్రై చేసినా క్రాంతి లైన్లోకి రావట్లేదురా మరి అదే నా లవర్ చెప్పిన దాన్ని బట్టి క్రాంతిని లొంగ తీసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది ఏంటది చెప్తా ఆ పిల్ల బ్రహ్మదేవుడు చెప్పినా గానీ విందట కానీ వాళ్ళ పేరెంట్స్ మాట మాత్రం చెబుతాడట ఓహో ఈ బల్బుకు స్విచ్ ఎక్కడుందన్నమాట పెద్దవాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారండి నువ్వు నాకు బాగా నచ్చావు బాబు అలాగే థ్యాంక్ యూ అంకిల్ థ్యాంక్స్ అండి బాగా తీసుకోండి బాబు వెదర్ బిల్ ఎదురైంది మిస్ ఆంధ్ర మిస్ అయింది ఏడిసాం కిరీటం మిస్ అయింది పిల్ల ఎదురు రావడం వల్ల కాదు అది ఎదురొచ్చిందన్న భయంతో నువ్వు వెనక్కి రావడం వల్ల ఆ గ్యాప్ లో సిటీ బస్ మిస్ అయ్యావు నెక్స్ట్ బస్ కి 1 అవర్ వెయిట్ చేసావు సెలక్షన్ కి లేట్ అయ్యా ఛాన్స్ పోగొట్టుకున్నావు యామ్ రైట్ ఈ తప్పులన్నీ నువ్వు చేసి పిల్ల మీదకి తోస్తావే ఆ ఇంకో విషయం పిల్ల ఎదురైందని నువ్వు వెనక్కి వచ్చావు నువ్వు ఎదురయ్యావని పిల్లి వెనక్కి రాలేదు డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి కడుపు నిండా పాలు తాగింది దానికున్న ధైర్యం నీకుండుంటే ఈ ఛాన్స్ మిస్ అయ్యేదాని కాదు ఆలోచించు క్రాంతి నీకు ఫోన్
ఎవరు మేడం మీ డాడీ లైన్ లో ఉన్నారు థాంక్యూ హలో హాయ్ డాడీ ఎలా ఉన్నారు ఐ యామ్ ఫైన్ రేపా నేను రావడం కుదరదు డాడీ కంప్యూటర్ క్లాస్ డాన్స్ క్లాస్ కరాటే క్లాస్ ఎన్ని మిస్ అవుతానో తెలుసా అంతర్జంట సరే బై ప్లీజ్ రేఖా నా మాట విను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంటి ఆ పంపే డబ్బేదో డీడీఓ మనీ ఆర్డర్ చేస్తే సరిపోదా ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమీ డ్యామేజ్ చేయనక్కర్లేదు నేను ఇక్కడికి వస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా ఎస్ ఇక్కడంతా నన్ను పెళ్లి కాని అందమైన అమ్మాయి అనుకుంటున్నారు యునో మా అక్క ఐశ్వర్యరాయ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద అందుకే నువ్వు కట్టిన తాళిని కూడా కరిగించి బ్యూటిఫుల్ రింగ్ చేయించుకున్నాను చంద్రం ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపో నేను చూస్తే బాగుండదు ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఏం చేస్తాను చెప్పు నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నాకు ఈ కర్మ తప్పదు మీ ఆయన చాలా బాగున్నాడే ఆయన అంటే ఈ వేలి తాళి కట్టిన ఆయన అది కాదు క్రాంతి షట్ అప్ ప్రాణంలో ప్రాణంగా నమ్మాను నిన్ను నా దగ్గర విషయాలు దాస్తున్నావు అనమాట సారీ క్రాంతి అది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఆస్తి పాస్తు లేకపోయినా కట్నం అడగలేదని తలంచి తలంబ్రాలు పోయించారు మా వాళ్ళు అందుకే అతనితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాని నోర్మి భార్య షేర్ చేసుకోవాల్సింది భర్త ప్రేమని అంతస్తుని కాదు వెళ్ళు వెంటనే వెళ్ళి అతను క్షమించమని అడుగు వెళ్ళవే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అంతా సస్పెన్సే ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నారంటే చెప్పరు అసలు విషయం ఏంటో చెప్పు మమ్మీ అది ఏముందిరా నువ్వు గుండెల మీద కుంపట కాకపోయినా బరువు తగ్గించుకోవటం మా బాధ్యత కదరా అంటే అంటే ఏముందమ్మా మీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కదా అంటే నాకు కూడా పెళ్లి చేసేసి బయటికి నెట్టేద్దాం అనుకుంటున్నారా ఇక్కడి నుంచి నిన్నెవరు నెట్టేలేరా నాకు తెలుసు డాడీ రంగా చెప్పరా మీ మనసులో ఎవరైనా ఉన్నారా అవును డాడీ ఉన్నారు అవును డాడీ కనిపించని ఆ దేవుళ్ళ కంటే కని పెంచిన ఈ దేవుళ్ళే నాకు ఎక్కువ నా బంగారు తల్లి చూడమ్మా కాంతి మీ అమ్మకు నాకు బాగా నచ్చిన సంబంధం ఒకటి వచ్చిందిరా నీ పర్మిషన్ తీసుకుని అదే మాట డాడీ నేను మీ తల్లిని కాదు కూతుర్ని నా మీద మమకారం మాత్రమే కాదు అధికారం కూడా మీకుంది థాంక్యూ నా భవిష్యత్తు గురించి నాకంటే మీరే బాగా ఆలోచించగలుగుతారు మీరే నిర్ణయం తీసుకున్నా కాదనే ప్రసక్తే లేదు గో అహెడ్ క్రాంతి నువ్వు నవ్వితే బాగుంటావు నవ్వకపోతే చాలా బాగుంటావు థ్యాంక్స్ క్రాంతి నీకు నిజం చెప్పనా నీ కళ్ళల్లో చూస్తుంటే ఏం తాగాలనిపించదు తినాలనిపించదు ఏ బేరే ఇందాక రెండు ఆర్డర్స్ చెప్పాను కదా దాంట్లో ఒకటి క్యాన్సిల్ చేయి నువ్వు నా కళ్ళలోకి చూస్తూ ఉండిపో నేను తింటూ ఉంటాను